హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యా ది బెస్ట్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండి. ఇవాళ నిమ్మకాయ పెసరపప్పు చారు రెసిపీ చేయబోతున్నాను, సో మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం పెసరపప్పు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు అండ్ అలాగే అల్లం ఇవి తీసుకోండి. సో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లోకి మన పెసరపప్పు చారుకి కావలసినంత పెసరపప్పు తీసుకోండి. నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. సో ఈ పెసరపప్పులోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి నేను, ఎందుకంటే మనం ఈ పప్పుని ఉడికించాలి కదా మెత్తగా. సో పప్పు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే నేను పోసుకుంటున్నానండి. దీన్ని నేను గిన్నెలోనే స్టవ్ మీద డైరెక్ట్గా ఉడికించుకుంటున్నాను. మనం పెసరపప్పుని కుక్కర్లో పెట్టి విజిల్స్ వేపించి ఉడికిస్తే గనక పప్పు అనేది జిగురుగా అయిపోతుందండి, అది అంతగా బాగోదు. సో డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. సో ఒక 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే కనుక చక్కగా మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. సో చూసారు కదండి, మనకి పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పుచారులోకి మనకి కావలసినంత వాటర్ని వేసుకోవాలండి. మనం పప్పుచారు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి, కొంచెం పలచగా కావాలి అని అనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో వాటర్ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి ఈ పప్పులో వాటర్ అంతా కలిసేలాగా. సో ఇప్పుడు మనం దీంట్లోకి కావలసిన కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సో చూసారు కదా, సాల్ట్ కూడా యాడ్ చేశాను. దీని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ అలాగే దంచిన అల్లం అండ్ కరివేపాకు. సో ఇవి 3 కూడా యాడ్ చేసుకుని మనం నీట్గా కలిపేసుకుని దీనిని ఒక 10 మినిట్స్ మనం అలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే చక్కగా మనకి పప్పుచారు అనేది మరిగిపోతుందండి. సో చూసారు కదా, పప్పుచారు చక్కగా మరుగుతోంది. మనం వేసిన పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా మన పప్పుచారుకి బాగా పడతాయండి. ఇక్కడ నేను చింతపండు ఎక్కడ యూజ్ చేయటం లేదండి, ఎందుకంటే మనం దీంట్లో నిమ్మరసం యాడ్ చేయబోతున్నాము. సో చూస్తున్నారు కదా, మనకి పప్పుచారు చక్కగా మరుగుతోంది, ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. ఒకసారి మనం ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని, సాల్ట్ కారం చూసుకొని ఒకవేళ సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. సో నేను స్టవ్ ఆపేసుకున్నానండి, పప్పుచారు నాకు అంతా సరిపోయింది. సో నేను స్టవ్ ఆపేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వాలండి. సో చల్లారిన తరువాత నేను ఒక 2 నిమ్మకాయల్ని కట్ చేసుకుని దాంట్లోంచి రసం తీసుకొని ఈ పప్పుచారులో కలుపుకుంటున్నానండి. వేడి మీద మాత్రం వేయొద్దు, ఒక 10 మినిట్స్ పక్కన పెట్టి చల్లారిన తర్వాత అప్పుడు ఈ పప్పుచారులో నిమ్మరసం కలిపేశాను. సో పులుపు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చండి. నాకైతే 2 కాయలు సరిపోయాయి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పప్పుచారులోకి తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని దాంట్లోకి తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. సో మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పప్పుచారులో వేసుకొని తాలింపు పెట్టాను. చూసారు కదా, మన నిమ్మకాయ పెసరపప్పుచారు అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఈ పప్పుచారు మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ అలాగే మన బాడీకి కూడా ఈ నిమ్మకాయ పప్పుచారు చాలా చలవ చేస్తుంది. ఈ పెసరపప్పు అండ్ అలాగే దీనిలో యూజ్ చేసిన నిమ్మరసం కూడా మన బాడీకి చాలా చలవ చేస్తాయి. బాడీలో ఎక్కడైనా హీట్ ఉన్నా కూడా మనకి ఇది రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చూసారు కదా, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.